హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికి నేను చెప్పబోతున్న ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే COVID-19 డిసీజ్ కు సంబంధించిన ఒక అప్డేట్, ఎస్పెషల్లీ థెరపీకి సంబంధించిన ఒక అప్డేట్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే చూడండి, COVID-19 కు సంబంధించిన థెరపీలో ఒక డ్రగ్ ని ఐడెంటిఫై చేశారు. ఆ డ్రగ్ యొక్క కాస్ట్ ఎంత, ఆ డ్రగ్ ఎవరి మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, ఆ డ్రగ్ అనేది ఎక్కడెక్కడ లభిస్తుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ గురించి తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, మనం టాపిక్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, COVID-19 గురించి మనకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ చనిపోయినారు, ఈ సంఖ్య కొన్ని లక్షలు అనేది దాటిపోయింది. ఇక్కడ ఇండియా గురించి చూసుకుంటే ఇండియాలో కూడా రోజు రోజుకి ఈ నెంబర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇండియాలో ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా డెత్ రేట్ వేరే దేశాలతో పోల్చుకున్నప్పుడు డెత్ రేట్ అనేది కొంత తక్కువగా ఉంది. అది కొంతవరకు మనకు రిలాక్సేషన్ ఇచ్చే విషయం. అయినప్పటికీ కూడా ఈ విషయం ఈ రోజు ఇప్పుడు ఎలాగుందో రేపు ఇదే విధంగా ఉంటుందనేసి మనం నమ్మడం అనేది కష్టం. కాబట్టి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, అందుకోసమే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే, మనం ఈ రోజు ఈ టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ టాపిక్ లో మనం చూసేటప్పుడు ముందు చూడండి, యూకేకు సంబంధించిన సైంటిస్ట్ ఏం చేశారంటే రికవరీ ట్రయల్స్ అనేది చేశారు. రికవరీ ట్రయల్స్ అంటే ఏంటి అంటే చూడండి, ర్యాండమైజ్డ్ ఎవాల్యుయేషన్ COVID-19 థెరపీ. ఈ రికవరీ ట్రయల్స్ అంటే ఏంటి అంటే ర్యాండమైజ్డ్ ఎవాల్యుయేషన్ COVID-19 థెరపీ. COVID-19 క్యూర్ చేయడానికి మన దగ్గర ఉన్న డ్రగ్స్లో నుండి ర్యాండమ్గా కొన్ని డ్రగ్స్ సెలెక్ట్ చేసుకొని ఆ డ్రగ్స్ని ఏం చేస్తారంటే COVID-19 పేషెంట్స్ మీద టెస్ట్ చేసి ఆ డ్రగ్స్ వర్క్ చేస్తున్నాయా లేదని టెస్ట్ చేయడాన్ని ఏమంటారంటే రికవరీ ట్రయల్స్ అంటారు. ఈ రికవరీ ట్రయల్స్ లో భాగంగానే మన దేశంలో తయారవుతున్న హైడ్రాక్సిక్లోరోక్విన్ను, రెమ్డెసివిర్ను, అదేవిధంగా కొన్ని వ్యాక్సిన్స్ కూడా తయారు చేసేసి పేషెంట్స్ మీద టెస్టింగ్స్ అనేటివి జరిగాయి. ఇందులో కొన్ని డ్రగ్స్ అనేటివి మంచి రిజల్ట్స్ని ఇచ్చాయి, కొన్ని వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ట్రయల్స్ అనేటివి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటి అంటే ఈ యొక్క రిజల్ట్స్ అన్నింటిలో కూడా బెస్ట్ రిజల్ట్స్ వచ్చిన డ్రగ్ ఏంటి అంటే వీళ్ళు టెస్ట్ చేసిన, యూకే సైంటిస్టులు టెస్ట్ చేసిన డ్రగ్, ఆ డ్రగ్ పేరు ఏంటి అంటే చూడండి, డెక్సామిథాజోన్. ఈ డెక్సామిథాజోన్ అనే డ్రగ్ని ఏం చేశారు అంటే అప్రాక్సిమేట్గా 2100 COVID-19 పేషెంట్స్ని తీసుకొని 3 డివిజన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ డివిజన్ వచ్చేసేసి నార్మల్ సిమ్టమ్స్ ఉన్న పీపుల్ అంటే జలుబు దగ్గు ఉన్న పీపుల్. సెకండ్ కేటగిరీ ఏం చేశారు అంటే చూడండి, ఆక్సిజన్ రిక్వైర్డ్ పేషెంట్స్, అంటే వాళ్ళకు ఆక్సిజన్ అనేది అందించాల్సి ఉంటుంది. థర్డ్ ఏంటి అంటే వెంటిలేషన్ పేషెంట్స్. వెంటిలేషన్ పేషెంట్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకు ఆక్సిజన్ ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళకి లిక్విడ్స్ కూడా ఎక్కించాలి. ఇక్కడ ఏంటి అంటే డెత్ రేట్ ఒకసారి చూద్దాం. చూడండి, నార్మల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డెత్ రేట్ అనేది తక్కువ, ఆక్సిజన్ రిక్వైర్డ్ అయిన పేషెంట్స్లో వీళ్ళతో పోలిస్తే కొంత ఎక్కువ. ఇంకా ఈ పేషెంట్స్ని ఏమంటారంటే Stage 3 పేషెంట్స్ అంటారు. ఈ పేషెంట్స్లో డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, 99% బతికే ఛాయిస్ అనేది తక్కువ ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో. ఇలాంటి పేషెంట్స్కి ఏం చేశారు అంటే ఈ సైంటిస్టులు ఈ డెక్సామిథాజోన్ని 6 mg per day అనేది ఇచ్చున్నారు. 6 mg per day ఇచ్చేసేసి 10 days అబ్జర్వ్ చేశారు. 10 days ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది చేశారు. ఈ ఎలాంటి పేషెంట్స్కి, ఈ 3 types ఆఫ్ పేషెంట్స్కి, వీళ్ళు చేసిన తర్వాత 10 days తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే రికవరీ రేట్ అంటే ఏ పేషెంట్స్లో ఎంత రికవర్ ఉంది అనేది చూస్తారు. ఇప్పుడు రికవరీ రేట్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయే విషయాలు అనేది వీళ్ళు అబ్జర్వ్ చేశారు. అవి ఏంటంటే ఒకసారి చూడండి, రికవరీ రేట్ బేసిక్గా ఎవరిలో ఎక్కువ ఉండాలి, నార్మల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు రికవరీ రేట్ ఎక్కువ ఉండాలి.
ఆక్సిజన్ రిక్వైర్డ్ అయిన వాళ్ళలో వీళ్ళతో పోలిస్తే కొంత తక్కువ, వీళ్ళతో అసలు ఇంకా ఈ రెండింటితో పోలిస్తే చాలా తక్కువ ఉండాలి. కానీ ఈ డెక్సామిథజోన్ అనే డ్రగ్ రికవరీ రేటు ఈ పేషెంట్స్లో 41% ఉంది. అంటే 100 మందికి గనక ఈ డ్రగ్ను 10 డేస్ ఇస్తే వాటిలో 41 మంది బతికారు, కంప్లీట్ రికవర్ అయ్యారు. తర్వాత ఆక్సిజన్ రిక్వైర్డ్ అయిన పేషెంట్స్లో 25% రికవరీ. అంటే దీంతో పోలిస్తే దీనిలో చాలా తక్కువ, అంటే 100 మందికి ఇస్తే 25 మంది మాత్రమే బతుకుతారు. ఇక్కడ నార్మల్ పీపుల్లో కేవలం 13% ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు రికవర్ అయ్యారు. అంటే ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఏమర్థమవుతుంది అంటే చూడండి, డెక్సామిథజోన్ అనేది వెంటిలేషన్ పేషెంట్స్కి చాలా పొటెన్షియల్గా వర్క్ అవుతుంది, రిమైనింగ్ వాళ్ళకి ఈ డ్రగ్ అనేది అంతగా వర్క్ అవ్వదు. ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటి అంటే చూడండి, ఎవరైతే పేషెంట్స్ వెంటిలేషన్ మీద ఉన్నారో వాళ్ళని బతికించడం అనేది చాలా కష్టం. కానీ ఈ డ్రగ్కు ఉన్న ప్రాపర్టీ ఏంటి అంటే ఇలాంటి పేషెంట్స్నే ఈజీగా రికవర్ చేస్తుంది, వీళ్ళని చేయట్లేదు. వీళ్ళని చేయడానికి వేరే డ్రగ్స్ కామన్గా ఉన్నాయి. ఈ పేషెంట్స్ జనరల్గానే రికవర్ అవుతున్నారు, నార్మల్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళు కొంత టైం తీసుకొని రికవర్ అవుతున్నారు, కానీ వీళ్ళ రికవరీ చాలా కష్టం. వీళ్ళు ఈ స్టేజ్కి వచ్చారంటే చనిపోవడమే జరుగుతుంది. కానీ ఇప్పుడున్న ఈ డ్రగ్ వల్ల ఏం జరుగుతుందంటే వెంటిలేషన్ పేషెంట్స్ కూడా రికవర్ అవుతున్నారు. కాబట్టి అందుకోసమే ఈ ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు ఎటువైపు చూస్తున్నామంటే డెక్సామిథజోన్ వైపు చూస్తున్నాం. మరి ఈ డెక్సామిథజోన్ యొక్క డ్రగ్ దాని యొక్క కాస్ట్ ఎంత? ఈ డెక్సామిథజోన్ యొక్క కాస్ట్ అంటే ఇది ఏ విధంగా అవైలబుల్ అవుతుంది అంటే టాబ్లెట్స్ ద్వారా అవైలబుల్ అవుతుంది, అదేవిధంగా ఇంజెక్షన్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు. మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? బేసిక్గా చూస్తే ఏదైనా కొత్త డిసీజ్ వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన డ్రగ్స్కి హెవీ కాస్ట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ గుడ్నెస్ ఏంటి అంటే డెక్సామిథజోన్ యొక్క కాస్ట్ 5 mg వచ్చేసేసి 1 రూపాయి నుండి 2 రూపాయలు మాత్రమే, ఇండియన్ రూపీస్లో 1 రూపాయి నుండి 2 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే చూడండి, మనకు తెలుసు బేసిక్గా ఏంటి అంటే దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే 6 mg దగ్గరే ఇది ఏం చేస్తుందంటే వర్క్ చేస్తుంది. మనకు ఫీవర్ వచ్చినప్పుడు మనం వేసుకునే ట్యాబ్లెట్ డోలో 650 అంటే 650 mg డోలో, అంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ మనకు జ్వరం తగ్గుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ 6 mg దగ్గరనే ఏం చేస్తుందంటే ఈ రికవరీ అనేది జరుగుతుంది. అంటే చూడండి దానికి దీనికి ఎంత వేరియేషన్ ఉందో. అలాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉన్న డ్రగ్ ఇది. అదేవిధంగా చాలా చీప్గా దొరికే డ్రగ్ ఇది, చాలా సివియర్ ఉన్న పేషెంట్స్ను కాపాడే డ్రగ్ ఇది. అదేవిధంగా ఈ డ్రగ్ త్రూఅవుట్ వరల్డ్లో ఈజీగా దొరుకుతుంది. మనం ఈ డ్రగ్ కోసం వేరే దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వేరే దేశాలు హైడ్రాక్సిక్లోరోక్విన్ కోసం మన దేశం మీద ఆధారపడినట్టు మన దేశ దీనికోసం ఆధారపడాల్సిన అవసరం లేదు. విరివిగా దొరికే డ్రగ్ ఇది ఏంటి అంటే డెక్సామిథజోన్, అందుకోసమే వరల్డ్ వైడ్గా అవైలబుల్ ఉన్న డ్రగ్. చూడండి అన్ని బెస్ట్ ప్రాపర్టీస్, ఒక డ్రగ్కు ఇన్ని బెస్ట్ ప్రాపర్టీస్ ఉంటాయనేసి ఇప్పటివరకు ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. కానీ దిస్ ఈస్ ద ఓన్లీ వన్ డ్రగ్. ఈ డ్రగ్కు ఎన్ని బెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే అన్ని బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో ఇది డెక్సామిథజోన్ యొక్క డ్రగ్, దాని యొక్క ప్రాపర్టీస్, అది అవైలబుల్ ఎక్కడవుతుంది, ఎవరికి ఎక్కువ రికవర్ ఉంటుంది అనే దాని గురించి సంబంధించిన విషయం. ఓకే, ఇది దీనికి సంబంధించిన విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.